ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనకు చాలామంది మండువా లోగిలి కట్టుకుందామని ఎంతోమందికి మనసులో ఉంటుంది. మరి ఈరోజు మనం శంకర్పల్లి నియరెస్ట్ ఏదైతే ఒక మండువా లోగిలికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మనం ఉన్నాము, ఆ కన్స్ట్రక్షన్లో మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఒక పిల్లర్ మోడల్. ఇక్కడ చూడండి ఒకసారి ఈ డిజైన్ చూడండి, పైనుంచి ఇది ఒక పీస్ అవుతుంది, ఇక్కడి నుండి ఒక పీస్ ఉంటుంది, ఇక్కడ వరకు ఒక పీస్ ఉంటుంది. ఇది వచ్చేసేసి మనకు రాజస్థాన్లో దొరికే ఐటమ్. సో ఇలాంటి ఒక పీస్ని మనం తీసుకొచ్చి దీన్ని ఫినిషింగ్ చేసి ఇవి చేయాలంటే ఇందులో టేక్ తీసుకోవాలంటే చాలా హెవీ కాస్ట్ అయిపోతుంది, 1-2 లక్షల రూపాయలు ఖాళీ ఈ వుడ్ పీస్కే అయిపోతుంది. కాబట్టి మరి ఇలాంటివి వాడాలా, మరి ఎలాంటివి వాడాలనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజంలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే ఎన్నో ఐటమ్స్, లేకపోతే ఈ వుడ్కి సంబంధించి అనుకోండి, స్టోన్కి సంబంధించి అనుకోండి, ఎన్నో ఉన్నాయి. మరి నిజంగా మనం ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఎలాంటివి వాడాలి అనే పాయింట్ చాలామందికి ఉంటుంది. ఇది స్పెషల్గా మద్ది చెట్టు, గుర్తుపెట్టుకోండి ఇది మద్ది చెట్టు. అయితే మనం ఈ మండువా లోగిలి కన్స్ట్రక్షన్ చేసే సమయాలలో ఇంటి లోపల, ఇక్కడ మీరు గమనించండి ఒకసారి సెంటర్కి రండి, సెంటర్కి రండి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇప్పుడు అక్యురేట్ సెంటర్లో నిలబడ్డాం. సెంటర్ నుంచి మీరు బయటికి చూసినప్పుడు ఇది ప్రధాన ద్వారం, మీకు బయట పిల్లర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒకటో పిల్లర్, రెండో పిల్లర్, మూడో పిల్లర్, సెంటర్ లైన్ ఓపెన్. మళ్ళీ ఇక్కడ గమనించండి, ఒకటో పిల్లర్, రెండో పిల్లర్, మూడో పిల్లర్, మళ్ళీ సెంటర్ లైన్ ఓపెన్. ఓకే, మళ్ళీ ఒకటో పిల్లర్, రెండో పిల్లర్, మళ్ళీ మూడో పిల్లర్, మళ్ళీ సెంటర్ లైన్ ఓపెన్, మళ్ళీ ఒకటో పిల్లర్, రెండో పిల్లర్, మూడో పిల్లర్, మళ్ళీ సెంటర్ లైన్ ఓపెన్. సో ఇక్కడ ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన మధ్యలో మాత్రం మనం తీసుకోగలిగితే మనం కేవలం ఈ వుడెన్ పిల్లర్స్ని తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా ఎండలో వర్షంలో ఉండాలి అనుకోండి, వీటికి ఇంకా కూడా ఈ డెప్త్ వస్తే, ఇంకా డౌన్ వస్తే కొంతవరకు వీటికి డ్యామేజెస్ ఉండవు. అయితే వర్షం ఎక్కువ పడినా లేకపోతే ఎండ ఎక్కువ తగిలినా ఇవి కొంచెం క్రాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మరి అవుట్ సైడ్కి ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఎలాంటివి తీసుకోవాలి. రండి, పాస్ చేసేసా. అయితే మనకు ఇప్పుడు ఈ అవుట్ సైడ్ ఏవైతే ఉన్నాయో, మనకు సూర్యుడు ఇటువైపు, అక్కడ చూడండి సూర్యుడు అటువైపు నుంచి వస్తాడు మనకు. సో సూర్యకిరణాలు అక్కడ నుంచి ఎట్లాగైతే వస్తాయో అవి కంప్లీట్గా ఈ వుడెన్కి సంబంధించిన ఈ పిల్లర్స్ మీద పడ్డప్పుడు ఇవన్నీ క్రాక్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవన్నీ మనకు క్రాక్స్ వస్తాయి. దగ్గరకు వచ్చేయండి, జూమ్ చేసి చూపించండి, ఇవన్నీ ఇట్లా క్రాక్స్ వస్తాయి మనకు. ఎందుకంటే ఒక కాలం ఎలాగుండేది అనేది వదిలేసేయండి. ఇక్కడ చూడండి, లైట్గా క్రాక్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం ఫిల్ చేస్తాము, దీన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతే ఏమీ కాదు. అయితే మరి ఇట్లాంటివి మనకు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో ఇక్కడ సజెషన్, శేషసాయి గారు ఏం చెప్పారంటే, సార్ మనమైతే ప్రస్తుత కాలంలో ఇట్లాంటి వుడ్డు మనం పెట్టి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, సో అంత పెట్టలేం కాబట్టి మనం వీటిని స్టోన్కి సంబంధించిన పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మెయింటైన్ చేయవచ్చు అని చెప్పారు. వాటి యొక్క ఫోటో కూడా మీకు పక్కన డిస్ప్లేలో నేను చూపిస్తాను. అయితే ఇక్కడ గమనించండి ఏంటంటే, ఈ వుడెన్లో ఎలాంటి లోపాలు ఉంటాయి, స్టోన్ వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఒక్కసారి మనం శేషసాయి గారిని అడుగుదాం, ఆయన చెప్తారు. సో ఒక్కసారి చెప్పండి, ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి? నా వర్షన్లో నేను చెప్పేశాను, మీ వర్షన్లో మీరు చెప్పండి మీ అనుభవంలో. ఒకటండి, వుడ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్, అంటే అతిగా సూర్యకిరణాలు తగలకూడదు, అతిగా వర్షంలోనూ నానకూడదు, అలా ఉన్నంత వరకు కూడా వుడ్ బాగానే ఉంటుందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం ఈ వుడ్ అనేది, ఈ వుడెన్ పిల్లర్స్ అనేవి ఇంటీరియర్ ఆఫ్ ది హౌస్, అంటే లోపల మండువా ఇంటి లోపల వినియోగించుకున్నంత వరకు బాగానే ఉంటుందండి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అవుట్ సైడ్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా వెదర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే స్టోన్ని ప్రిఫర్ చేస్తామండి. ఆ స్టోను అది చాలా హెవీ స్టోన్ అన్నమాట మనకి. ఆ స్టోన్ చాలా ప్రముఖమైన దేవాలయాల్లో కూడా ఉంది, మీనాక్షి అమ్మన్ టెంపుల్, మధుర మీనాక్షి టెంపుల్స్లో అక్కడ కూడా ఉందన్నమాట. ఆ స్టోన్ని మనం తీసుకుని ఆ ప్రొక్యూర్ చేసుకుని ఆ స్టోన్లోని ఏకశిల, అంటే ఒకటే స్టోన్లో మొత్తం ఎక్కడ జాయింట్ అది రాకుండా ఒకే స్టోన్లో మొత్తం పిల్లర్ అనేది తయారవడం జరుగుతుంది అన్నమాట. అది మీరు 9 ఫీట్ అయినా అవ్వచ్చు, 9 అడుగులు పిల్లర్ కావాలంటే 9 అడుగులు, 10 అడుగులు కావాలంటే 10 అడుగులు, ఎంత కావాలంటే అంత అనేది మనం అందులో తయారు చేయొచ్చు.
సో ఇలాంటి పిల్లర్, ఈ స్టోన్ పిల్లర్ కనుక మనం వాడితే మనకి 150-200 ఏళ్ళ వరకు కూడా ఆ స్టోన్ పిల్లర్ అలాగే ఉంటుందండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు, దానికి మెయింటెనెన్స్ కూడా ఏముండదు. రెండు, మనకి పాలిష్ పెట్టించుకోవాలి అని అనుకుంటే ఆ ఇదే ఈ స్టోన్ పిల్లర్కి మనం పాలిష్ కూడా పెట్టించుకోవచ్చు. పెట్టించుకుంటే అది బ్లాక్ కలర్లో, అంటే బ్లాక్ కలర్ గ్రానైట్ ఎలా అయితే ఉంటుందో, అంటే అందరూ కూడా చూసిన వెంటనే ఇది గ్రానైట్లో చేయించారా ఈ స్తంభం, ఈ బ్లాక్ గ్రానైట్లో మనకి ఒంగోలు సైడ్ చీమకుర్తి దగ్గర దొరుకుతుంది అనమాట అండి, బ్లాక్ గ్యాలక్సీ అంటారు గ్రానైట్, అలాంటి బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది అనమాట ఈ స్టోన్ అంతా కూడా. చాలా మంది కలర్ మార్చుకోవచ్చా? కలర్ అనేది మార్చకుండా, అది నేచురల్ కలర్. మనం దేన్ని కూడా మనం ఈ మండువా లోగిలి ఇంటి నిర్మాణంలో అంతా కూడా ప్రకృతికి దగ్గరగా ఉంచటమే మొదటి లక్షణం అండి. మనం అంతా కూడా కలర్ వేసి మనం కలర్ మార్చేది ఏమీ ఉండదు, మొత్తం అంతా నేచురల్ మెటీరియల్స్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి అలాగే పెడతాం. అది మనం ఉన్నంత కాలం, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మెటీరియల్ అలాగే ఉంటుంది, ఎక్కడా కూడా చిన్న చెక్కు చెదరటం కానీ అది ఏమి ఉండదు. సో ఇలాగ అవుట్ సైడ్కి అయితే మీరు స్టోన్ పిల్లర్స్ వాడుకుని, ఇన్సైడ్ మనం మధ్య కానీ ఎవరి తాహతికి తగ్గట్టు, లేదు నాకు టేక్వుడ్ కావాలి అనుకుంటే టేక్వుడ్ లో కూడా చెయ్యొచ్చు, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది, మరి కస్టమర్ కి మాకు ఇట్లాంటి డిజైనే కావాలని ఏదన్నా పిల్లర్ చూపిస్తే అట్లా చేసిస్తారా? ఖచ్చితంగా, ఏ పిల్లర్ కావాలన్నా, మీకు ఎలాంటి పిల్లర్ కావాలన్నా సరే డిజైనింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఉన్నాయి, స్టోన్ లో కూడా డిజైన్, ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ మేము చేసి ఇవ్వగలం. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే ఎంత హైట్ వరకు తీసుకుంటాం మనం మామూలుగా? మీ అది మామూలుగా ఈ మండువాలోగిలి ఇంటికి అయితే 9 ఫీట్ బాగా ఎక్కువ అండి, 9 ఫీట్ వరకు తీసుకోవచ్చు. ఇంకా అంతకన్నా మాకు పెద్ద ఇల్లు ఉంటే కనుక పెద్ద చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. లావ్ ఎంత ఉంటుంది? అడుగు అంటే మనకి 8 ఇంచెస్ నుంచి 1 ఫీట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ డైమెన్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఫీట్ పెట్టుకోవచ్చు, 1 ఫీట్ నుంచి 18 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, తప్పితే 8 ఇంచెస్, 8 to 18 ఇంచెస్ మధ్యలో ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం అది, మన ఇష్టం అది. సో మీకు ఇప్పుడు పిల్లర్స్ కి సంబంధించి అసలు వుడ్ బెనిఫిట్ అంటే వుడ్ మంచిదా కాదా అనే వివరాలు, దాని తర్వాత స్టోన్ కి సంబంధించి టోటల్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీరు అందరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. సో డిస్క్రిప్షన్ లో ఈ మండువా ఇంటికి సంబంధించిన ఎంతో సమాచారం నేను డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ వీడియోస్ లో ఇవ్వడం జరిగింది, ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ.